వ్యాధి వారి దృష్టి. 1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాం. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరమన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపినాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని, ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు. మురళిని మద్రాసుకు వెంట పెట్టుకుని వెళ్ళి ఆ కాడ డాక్టర్తో సంప్రదించాను. వారు కూడా ఆపరేషన్ అవసరమేనన్నారు. అదైనా 6 నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని, ఇతర విధాల నివారణోపాయం ఏదైనా అయ్యేటట్లయితే దాన్ని అనుసరించడం మంచిదని సూచించారు. సందిగ్ధంలో పడ్డాను. ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా, శ్రేయస్కరమా? అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాం. డాక్టర్ గోపినాథ్ను సంప్రదించాం. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల్లో డాక్టర్ గోపినాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళుతున్నాడు. వెంటనే కాకపోతే 6 నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చాడు. తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపినాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాం. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించి వారి ఆశీస్సులను పొంది రావాలనుకున్నాం. వెంటనే కారులో నేను, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాం. కంచి చేరేసరికి సాయంకాలమైంది. స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసక మసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు. నా రెండవ కుమారుడు మురళీధర్కు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రి వచ్చామని, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను. ఏమిటి జబ్బు అని అడిగారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, బ్రాంక్రియాక్టాసిస్ అంటారు. ఊపిరితిత్తుల్లో ఎడం వైపు మచ్చ కనిపించింది, ఎక్స్రే తీస్తే అని అన్నాను. నకనకలాడే లాంతరు వెలుగులో ఆ దూరం నుంచే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి. జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాం. ఇది జరిగి నేటికి అంటే 1990 26 ఏళ్ళు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.